సజీవంగా ఉన్న గురువుకి దేహాన్ని త్యజించిన గురువుకి మధ్య తేడా ఏమిటి సజీవంగా ఉన్న గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్తారా సద్గురు జీవించి ఉన్నవారికి మరణించిన వారికి మధ్య తేడా ఏమిటని అడుగుతున్నారా చాలా పెద్ద వ్యత్యాసం అది కదా మీరెలా ఉండాలనుకుంటున్నారు జీవించా మరణించా జీవించి అంతే కదా కాబట్టి జీవానికి ఉన్న విలువ గురించి నేను చెప్పక్కర్లేదు జీవంతో ఉండడం ముఖ్యమే కదా మీరు ఒక గురువైనా కాకపోయినా మీరు జీవించి ఉండడం అనేది ముఖ్యం అంతే కదా అదే విషయం అన్నిటికీ వర్తిస్తుంది శరీరాన్ని వదిలేసిన వారు స్ఫూర్తిని కలిగించగలరు కానీ మీరు వారితో కలిసి పనిచేయలేరు వారు తలుచుకుంటే కొంత సమయం వరకు ఉండి పనిచేయగలరు లేదా వారు కొంత సమయం వరకు పనిచేయగల సమర్థత కలిగి ఉండవచ్చు అంటే వారిని వారు ఎలా సెట్ చేసుకున్నారంటే తమ మీద తమకి పూర్తి నియంత్రణ ఉంటుంది కొంత సమయం వరకు పనిచేయగల గురువు ఉండవచ్చు లేదంటే వారి శక్తి మీ సాధనకు ఉపయోగపడవచ్చు కానీ వాళ్ళు మార్గదర్శనం చేయలేరు వారు ఒక మంచి వాతావరణంగా ఒక మంచి ప్రదేశంగా ఒక సారవంతమైన భూమిలా ఉపయోగపడతారు కానీ మార్గదర్శకులు కాలేరు మీరిక్కడ కూర్చున్నప్పుడు మీలో ఉన్న గ్రహణశీలత కంటే మీలో ఉన్న ఆలోచనలే ఎక్కువ అవునా నిజమేగా మీలో ఉన్న ఆలోచనలు ఎక్కువైనప్పుడు మీరు విధంగా ఉన్నప్పుడు మీకు మార్గదర్శనం కావాలనిపిస్తుంది అదే మీరు పూర్తి గ్రహణశీలతతో ఉంటే మీకు అసలు గురువే అక్కర్లేదు ఎందుకంటే అనుగ్రహం అంతటా ఉంది మీకు గురువు అక్కర్లేదు మీకు గుడి అక్కర్లేదు ధ్యానం అక్కర్లేదు మీకేమీ అక్కర్లేదు ఒకవేళ మీరు గ్రాహ్యతతో ఉంటే కానీ అలాంటి వారు అరుదు ప్రస్తుతానికి మాత్రం మీరు మీ మనస్సే అది పక్కన పెట్టి గ్రహించే క్షణాలు తడపా ఉంటాయి అంతేనా మీరెక్కువగా మీ బుర్రలో ఉంటే మీకు జీవించి ఉన్నవారే ఉపయోగం మరణించినవారు కాదు మీరు పూర్తి గ్రహణశీలులైతే మీరు మరణించిన వారితోనైనా అసలు ఎవరూ లేకపోయినా పని జరుగుతుంది ఎందుకంటే అనుగ్రహం అనేది ఎక్కడో ఒకచోట ఉండదు ఈ అస్తిత్వంలో అనుగ్రహం లేని చోటే లేదు కొన్ని చోట్ల మరింత అనుకూలంగా ఉండొచ్చేమో కానీ ఈ సృష్టిలో అనుగ్రహం కనిపించిన చోట ఉండనే ఉండదు కాకపోతే అది మీ గ్రాహ్యతను మెరుగుపరుస్తుందా లేదా అన్నదే ప్రశ్న మీ గ్రాహ్యత ఎలా ఉందంటే మీ గ్రాహ్యతను మెరుగుపరుచుకోవటానికి ఇలా అనుకోండి ఉదాహరణకి మీరిక్కడ కూర్చున్నారనుకోండి ఇదొక గార్డెన్ అనుకుంటారు గుడిలోకి వెళ్తే ఇలా అయిపోతారు కానీ కొంతమందికి ధ్యానలింగానికి వెళ్ళినా కూడా చుట్టూ చూస్తూ ఉంటారు ఏమీ తెలియదు వారికి టప్ 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 అని నీళ్లు బిందువులు పడ్డం తప్ప ఏమీ జరగట్లేదు నాకు అంటారు అప్పుడు మేము చల్లని నీటిలో ముంచుతాం వారిని అలా చేసిన తర్వాత అక్కడ కూర్చుంటే వాళ్ళకి ఏదో ఒకటి జరగడం మొదలవుతుంది ఇంకొందరిని మూడుసార్లు ముంచినా ఏమీ కాదు అయినా కూడా అక్కడ కూర్చుని దిక్కులు చూస్తూ ఉంటారు వాళ్ళని బైరివి దగ్గరికి తీసుకెళ్తే ఉన్నట్టుండి మేలుకుంటారు ఇవి రకరకాల శక్తి కేంద్రాలు ఇక్కడ తక్కువ శక్తి ఉందని కాదు ఇక్కడ కూడా ఉంది కానీ మీరు గ్రహించగలిగే అంత తీవ్ర స్థాయిలో లేదంతే మీరెక్కడున్నా అది ఉంటుంది ఇదివరకు ఇక్కడ బోర్డ్స్ ఉండేవి ఇప్పుడున్నాయో లేదో తెలియదు నాకు మేము మొదట వచ్చినప్పుడు ట్రయాంగిల్ బ్లాక్ ఒకటి ఉండేది అప్పుడు అదొకటే బిల్డింగ్ ముందు ఒక పాక తర్వాత ఆ బ్లాక్లో మేము మొదట ఒక గది ఆ తర్వాత ఒక టాయిలెట్ బ్లాక్ కట్టాం అప్పుడు నాకు అర్థమైంది మనుషులకి టాయిలెట్ సమస్యలు ఉన్నాయని టాయిలెట్ సమస్యలు అంటే తెలుసా ఒకసారి ఏమైందంటే శంకరన్ పిల్లై డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నాకు తీవ్రమైన టాయిలెట్ సమస్యలు ఉన్నాయన్నాడు దానికి డాక్టర్ ఏమైంది మూత్రం సరిగ్గా రావట్లేదా అన్నాడు ఇంకేమైనా సమస్య ఉందా అని అడిగాడు లేదు డాక్టర్ సరిగ్గా ఉదయం ఆరు గంటలకి ప్రతిరోజు గంట కొట్టినట్టు అవుతుంది అన్నాడు అయితే మీకు మోషన్ అవ్వట్లేదా అన్నాడు అప్పుడు శంకరన్ లేదు డాక్టర్ సరిగ్గా ఉదయం ఏడు గంటలకి గంట కొట్టినట్టు అవుతుంది అన్నాడు అప్పుడు డాక్టర్ కొద్దిగా ఆలోచించి మరి నీ టాయిలెట్ ప్రాబ్లం ఏంటి అన్నాడు దానికి కానీ డాక్టర్ నేను రోజు ఎనిమిది గంటలకు లేస్తాను అన్నాడు మనుషులకి ఇలాంటి టాయిలెట్ సమస్యలు వచ్చాయి రాకపోవడం కాదు సమస్య కాస్త అస్తవ్యస్తంగా రావటం సమస్య అందుకే నేను అక్కడ ఒక బోర్డు పెట్టించాను దైవం ఇక్కడ కూడా ఉంది అని ప్రతి టాయిలెట్ లోపల మీరు వెళ్ళి తలుపేసుకుని కూర్చోగానే దైవం ఇక్కడ కూడా ఉందని బోర్డు కనిపిస్తుంది దానితో మీరు కొంచెం పవిత్రతతో విసర్జన చేస్తారు విసర్జన ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ కావచ్చు ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవటమేగా మీరు ఒక రోజులో శుద్ధి చేసుకునే ప్రక్రియల్లో ముఖ్యమైనది ఇది అవునా అందుకని అనుగ్రహం అక్కడ కూడా ఉంది కానీ టాయిలెట్లో దాన్ని తెలుసుకోలేరేమో ఎందుకంటే మీరు తొందరగా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయే మిషలో ఉంటారు కాబట్టి గుడి అనుకూలమైనది వాతావరణం వల్లే కాదు శక్తి వల్ల కూడా ఎంతో అనుకూలమైనది దాన్ని మీరు అనుభూతి చెందవచ్చు ప్రస్తుతం ప్రతి చోటా జీవశక్తి నిండి ఉంది కానీ మీరు దాన్ని గ్రహించలేకపోతున్నారు మీరు మీ ఆహారాన్ని ఒక ప్రత్యేకమైన విధానంలో తీసుకుంటేనే మీరు దాన్ని తెలుసుకోగలరు తెలుసా ఒక మేక వచ్చి గడ్డి మేయగానే పోషణ దొరుకుతుంది మీరు మాత్రం మీ గడ్డి తిని పోషణతో ఉండలేరు మీకు వేరే రకం కావాలి ఎన్నో రకాల క్రిమి కీటకాలున్నాయి వాటికి తొంభై శాతం పోషణ సూర్యరశ్మి గాలితోనే లభిస్తుంది నీరు ఆహారం లేకుండానే వాటిలో పది శాతం శక్తి మాత్రమే నీరు ఆహారంతో వస్తుంది ఎందుకంటే అవి అతి సూక్ష్మం మైక్రో మీరు మైక్రో అయితే ఎంత తింటారు మైక్రో మైక్రో అంతేనా అందుకని మీలో కూడా మీరు గ్రహణశీలుగా ఉంటే తెలుస్తుంది ఒకరోజు ఎప్పుడైనా మీరు చాలా ఆనందంగా ఉంటే ఆ రోజున మీరు తినే భోజనం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే మీ గ్రహణశీలత బాగుంది మీరు సూర్యరశ్మి గాలి నీటిని ఎలా అయితే ఆస్వాదిస్తారో దాదాపుగా అరవై శాతం జీవశక్తి మీరు సూర్యరశ్మి నీరు గాలితోనే సంపాదించవచ్చు మిగిలిన నలభై శాతం మాత్రమే ఆహారం ఇప్పుడు వాళ్ళు తింటున్న దానిలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం మాత్రమే తింటూ ఆరోగ్యంగా బ్రతగలుగుతారు అదే బరువుతో బరువేం తగ్గిపోరు అనారోగ్యం పడరు బాగుంటారు ఇంకా ఆరోగ్యంగా ఇంకా చురుగ్గా ఇంకా ఎక్కువ హుషారుగా శక్తివంతంగా ఉంటారు ఇదంతా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతంతోనే మీరు ప్రయత్నించి చూడండి జరుగుతుంది మీరు భావస్పందన కార్యక్రమంలో ఉంటే మీరు తినేదాంట్లో ఒక ఇరవై ఐదు శాతం కూడా తినరు ఎందుకంటే మీకు సమయమే ఇవ్వం కదా అయినా అందరూ ఎంతో శక్తివంతంగా హుషారుగా ఉంటారు ఇక సంయమ ప్రక్రియకొస్తే వారు ధ్యానంలో నిమగ్నమై అతి తక్కువగా తింటారు అయినా బాగానే ఉంటారు అందుకని మీ గ్రహణశీలతని పెంచాలి గ్రహణశీలత పెరిగితే జీవించి ఉన్న మరణించినా అసలు అస్తిత్వంలో లేని వస్తువులు కూడా మీకు సహాయపడతాయి కానీ మీ నిండా బుర్ర ఉంటే మాత్రం సజీవ గురువే కావాలి లేకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు మీకు పలు రకాల సందేశాలు వస్తాయి మీకు నచ్చినవే ఒకవేళ మీ గురువు గారు స్వర్గం నుంచి నేను ప్రేమిస్తున్నాను అని సందేశం పంపిస్తే అది నమ్మకండి అది మీ బుర్ర చేసే పని అంతేగా గురువు అలాంటి పనులు చేయడు స్వర్గం నుండి ప్రేమలేఖలు పొందడం ఖర్చులేని విషయమే ఖర్చు లేదు పేపర్ అక్కర్లేదు ఇది పర్యావరణానికి మంచిదే తెలుసా పేపర్లెస్ ఎకో ఫ్రెండ్లీ లవ్ అఫేర్ అన్నమాట ఒకసారి ఇలా జరిగింది ఒక అబ్బాయి కాలేజ్ వెళ్ళాడు మొదటి రోజు అటు ఇటూ చూశాడు ఒక అందమైన అమ్మాయి కనిపించింది ఒక కాగితం మీద నేను ప్రేమిస్తున్నాను మరి నువ్వు అని రాసి పంపించాడు ఆ అమ్మాయి లేదు అని రాసి తిరిగి పంపించింది అతను వెంటనే ఆ లేదుని చెరిపేసి వెనకున్న అమ్మాయికి పంపాడు వెనక కూర్చున్న పిల్ల దాన్ని చూసి అవును అని రాసింది కథలో నీతేంటే కాగితాన్ని కాపాడండి ప్రకృతిని కాపాడండి పర్యావరణ పరంగా అది మంచిది ఆధ్యాత్మికంగా కాదు మీ నిండా బుర్ర ఉంటే మీకు ఎప్పుడు ఇంకొక బుర్ర కావాలి మిమ్మల్ని సరిచేయటానికి మీరు బుర్ర కాకపోతే గ్రహణశీలు అయితే మరణించిన వారే కాదు లేని వస్తువు కూడా మీకు సహాయపడుతుంది ఒక రాయి కూడా సాయం చేస్తుంది ఏదైనా సరే ఒక గడ్డిపోచ కూడా మీకు గురువు కాగలదు అది మీరు బుర్రలేని వారైతేనే మీరు మొత్తం మీ బుర్రతో నిండినప్పుడు మిమ్మల్ని నిరంతరం సరిచేయడానికి మీకన్నా తెలివైన మరో బుర్ర కావాలి